हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू दि मई चैनल ना चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेयर अलागे वीडियो नच्चे प्लीज लाइक शेयर कमेंट इक नेक्स्ट टिफिन इडली प्रिपेर सो इदे संडे व्लॉग इक चटनी नार्मल मैं पचिमिर्ची अवे आई फ्राई चेसा तरवा मिक् पटे मल्ल हलींपैते वेयान सो इध बाबा इडली तेना सड़े अंत वर्क उ बट चेसु इक इडली वर्क उ सो मैक्सीम सड़े इडली इष्टपड़ता इक नेक्स्ट नीन फ्लाक्स सीड्स जेल प्रिपेर चसा सो इपड़े नीन हेयर के अच्छे अप्लाई चयबो हेयर पैक चला बहुत एट ए टाइम मैं फेस के अल्लाई चयु हेयर अप्लाई चयु हेयर सिल्की उ सो इधी इक जेल नीनते फेस की अलागे हेयर के अच्छे अप्लाई चुना रिजल्ट बहुत कावते ट्रई ची सो इध संडे अंत नॉनवेज कंपलसरी उगा सो नीनते बगारा राइस प्रिपेर चसा सो राइस अंडी सो लाइट मसाला वैसे बगारा राइस इक नेक्स्ट कर्री वच्चेसी रोजैते नाटकोडैते प्रिपेर चेसानंडी सो अदी कूडा रेंडु कूडा ओकेसारैते गैस मीद पेट्टेसानु सो इक वेड़वेड़िगा अयिते रेंडु ओकेसारैते अयिपोतायि सो वेड़वेड़िगा तिनोच्चु अनेसैते टाइम वच्चेसी इप्पुडु 1 वरकु अवुतुंदंडी सो चिकन कूडा अयिते अयिपोयिंदि इदि वच्चेसी नाटकोडि सो इदि नेनु कोंचेम पेरुगु कूडा याड चेस्तानु टेस्ट बागुंटुंदि सो चिकन कूडा अयिते रेडी अयिपोयिंदि सो इदी मामूल बगार वैसे चिकेन मैक्सिमम आनियन अलागे लेमन अच्छे कंपलसरी अच्छे कटेटा इष्ट तिंटा वाटो वीटन सो अदी इंका संडे अच्छे बगार राइस नाटकोड़ी कंप्लीट इक नेक्स्ट इक ईवनिंग टाइम अभी मैं डीमार्ट के अच्छे वेतना सो अभी वेदर अच्छे चला कूल इंदाकला गाल दुम्मला वे सो इपड़े बेटर గాలైతే వస్తునే ఉంది సో మాకైతే ఇప్పుడు కొన్ని ప్రెజెంట్ గా అయితే అర్జెంట్ గా కావాల్సిన కొన్ని అయితే ఉన్నాయి సో అయితే ఇక అందుకనేసే డిమార్ట్ కి అయితే వెళ్తున్నాం ఇక డిమార్ట్ కి అయితే వెళ్ళాం వెళ్ళి ఇక రిటర్న్ వచ్చేసాక అయితే ఇలా అయితే ఉన్నాయి మొత్తం అయితే తీసుకొచ్చేసాం సో ఇది ఇక మా బాబాయ్ అయితే యూనివిక్ ఎక్కువగా తింటుంటాడు సో ఇక అందుకనేతే తీసుకొచ్చేసాం టాంగులోనైతే సీల్ తీసేసాడు సో తినేసాడు కూడా అలాగే వాడి కోసం చాకోస్ ఇక మనకి నార్మల్ గా కిచెన్ లో ఉండాల్సిన ఆయిల్ ప్యాకెట్స్ సో ఇవన్నీ తీసుకొచ్చాం బట్ నాకు కొన్ని కొన్ని అయితే మర్చిపోయాను అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏదో ఎందుకో రష్ గా కూడా ఉండండి సో నా మైండ్ ఎందుకు కొంచెం అబ్సెంట్ లాగా కూడా అనిపిస్తుంది సో కొన్ని పంచదార అవైతే కొన్ని అయితే మిస్ అయిపోయాయి सो अदी इक कंफर्ट इंक नेक्स्ट वच्चेसी पौडर ई फ्लेवर अयिते बागुंटुंदनेसि तीसुकुन्नाम इदि ऑलरेडी यूज चेस्तुन्नाम इदि वच्चेसी धनियालंडि लूज उन्नायि इक मेमैते लूज तीसुकुन्नामु सो इदि इक नेनु वच्चेसी चक्कर సాల్ట్ ప్యాకెట్ ఇవి రెండు అయితే మర్చిపోయానండి అసలు నాకు గుర్తు లేదు ఎందుకు ఏదో నా మైండ్ కొంచెం ఆబ్సెంట్ లో ఉంది అనిపిస్తుంది మెక్కు రష్ కూడా ఉంది సో అది ఇక నెక్స్ట్ వచ్చేసి చక్ర గోల్డ్ మనకి చాయ్ కోసం ఇక నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఆల్రెడీ నేనైతే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి బట్ ఎందుకైనా మంచిది కొంతమంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఆయిల్ అది ఇస్తే బాగుంటుంది అనేసి అయితే మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకొచ్చేసాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మసూర్ దాల్ అండి ఇది నార్మల్గా కిచడీ ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది మేము ఎక్కువ అయితే చపాతీలు తింటుంటాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మసూర్ దాల్తో సో అది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వాము సో అన్నీ అయితే తీసుకొచ్చాం నార్మల్గా అయితే పప్పులు అవన్నీ అయితే ఇక మిల్లు ఉంటుందంటే అక్కడే తీసుకొస్తారు అక్కడైతే ఫ్రెష్ ఉంటుంది సో మిల్లులోనే తీసుకొస్తుంటారు పప్పులు ఏవైనా సరే సో అది ఇక మిగతా అవన్నీ అయితే మేము అయితే ఇక్కడైతే తీసుకున్నాము సో ఇది ఇక పిస్తా బాదం అవన్నీ అయితే తీసుకున్నాము ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది బాదం ఖర్జూరు వెండి ఖర్జూరం అది మా అత్తే తింటుంది సో అందుకని తీసుకొచ్చాం ఇది వచ్చేసి గులాబ్ జామ్ ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్లో కూడా చూపించాను సో నాకు చెప్పలేదు ఆయన అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకునే డబ్బా అయితే తీసుకొచ్చుకున్నారు వాళ్ళ ఇష్టం మా హస్బెండ్కి చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే సో అది ఇక నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేనైతే ఇవైతే తీసుకున్నానండి మొక్కజొన్న గింజలు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదైతే జీలకర్ర అండి ఇది కూడా లూజే తీసుకున్నాము
ఇక నెక్స్ట్ వచ్చేసి గిన్నెల కోసం అయితే నేనైతే రిఫ్లెక్ట్ డిష్ వాష్ లిక్విడ్ అయితే తీసుకున్నానండి. నేనైతే పతాంజలి కూడా యూజ్ చేస్తుంటాను, బట్ ఇది కూడా ఉంటే మంచిది అనేసి అయితే ఇదైతే ఇక్కడ తీసుకున్నాను. సో ఇది ఇక కాస్ట్ వచ్చేసి 99 అయితే పడింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పతాంజలి, నెక్స్ట్ వచ్చేసి పతాంజలి అండి. ఇదైతే నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. సో ఆల్రెడీ ఓపెన్ చేయకుండా అయితే ఇంట్లో ఒకటి ఉంది, సో మర్చిపోయాను. ఇక ఎందుకైనా మంచిది అనేసి అయితే తీసేసుకున్నాము. సో ఇది ఇదైతే నాకైతే మంచిగా అనిపిస్తుందండి పతాంజలిది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక సర్ఫ్. ఇక నార్మల్గా మన కిచెన్లో ఏమేమి కావాలో అలాగే మనకి ఇంట్లో ఏమేమి యూజ్ అవుతాయనేది తీసుకున్నాం. షుగర్ ఒకటి, సాల్ట్ ఇవి రెండే మర్చిపోయాను. ఇక పప్పులు అవన్నీ నార్మల్గా అయితే మిల్లులోనే మొత్తం తీసుకొస్తుంటారు. సో అది ఇక కాస్ట్ వచ్చేసి మొత్తం 3200 అయితే అయిపోయిందండి. ఎంత ఇచ్చామో ఏమో కానీ కాస్ట్ అయితే ఇంత అయితే అయింది. సో ఇది ఇక మామూలుగా మనం యూజ్ చేసే సోప్స్ అవన్నైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో ఇక మిగతావి కావాల్సినవేమో మొత్తం అయితే తీసుకొచ్చేసాను. సో అది ఇక ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను. సో తొందరగా కావాల్సినప్పుడు అయితే తీసుకోవచ్చు అనేసి ఇది వ్లాగ్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.